బెల్లంపల్లి పట్టణం క్రీడా మైదానంలో ఆదివారం పోలీసులు పాత్రికేయుల మధ్య క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ పోటీలు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉల్లాసంగా జరిగాయి. తొలుత టాస్ గెలిచిన పాత్రికేయులు బ్యాటింగ్ ఎంచుకుని 12 ఓవర్లలో 62 పరుగులు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన పోలీస్ జట్టు 6 ఓవర్లలో 1 వికెట్ కూడా నష్టపోకుండా 63 పరుగులు చేసి గెలుపొందారు. ఈ పోటీలో స్థానిక పాత్రికేయులు బద్రి వెంకటేష్, ఎంబండి సతీష్, సుంకరి సుదర్శన్, నక్కా సంతోష్, నార్ల శేఖర్, మనోజ్ కుమార్ పాండే, బద్రి శివప్రసాద్, కట్టా రామ్మోహన్, జనగామ జయరాజ్, దుర్గం నాగరాజు, నాగేష్ గౌడ్, శివప్రసాద్ రెడ్డి, తిరుపతి వికాస్, మల్లేష్, నిరంజన్, గర్గే వేణుగోపాల్, పోలీస్ క్రీడాకారులైన సిఐలు జగదీష్, బి రాజు, ఎస్ఐలు భాస్కర్ రావు, సమ్మయ్య, రమాకాంత్, సిబ్బంది శ్రీనివాస్, రఫి, సంతోష్, శ్రీను, నిర్వాహకులు అల్లం వెంకట్, బబ్లు తదితరులు పాల్గొన్నారు. సంయుక్తంగా క్రికెట్ మ్యాచ్ నిర్వహించడానికి పోలీసు వారు ఆహ్వానించారు. ఈ క్రికెట్ మ్యాచ్లో మేమందరము ఉత్సాహంగా పాల్గొనడానికి వారిని ప్రోత్సహించడం జరిగింది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా మేము ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడడం పట్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అందరికీ పరిచయం అవుతారనే ఉద్దేశంతో వాళ్ళు నిర్వహించారు. అదేవిధంగా ఇలాంటి మ్యాచ్లు ఇంకా మళ్ళీ మళ్ళీ నిర్వహించాలని మేము పోలీస్ వారిని కోరుతున్నాము. అటు నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మరియు బెల్లంపల్లి డివిజన్ స్థాయి పోలీసు అధికారులందరూ కూడా కలిసి ఒక ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ 12 అవర్స్ మ్యాచ్ అనేది బెల్లంపల్లి టూ గ్రౌండ్లో బెల్లంపల్లి మన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు తినగీయడం జరుగుతుంది. జస్ట్ అందరం కూడా ఇంట్రాక్షన్ కోసం మరియు అందరిలో పరిచయం పెరుగుతున్న ఉద్దేశంతో ఒక ఫ్రెండ్లీ నేచర్లీ ఒక మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది. పోలీసు వారి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ఇది నిర్వహించిన రూరల్ సేవ గారికి చాలా ధన్యవాదాలు. బెల్లంపల్లి గతంలో ఎన్నడో చిరకాలంగా ఉండేటి పాత్రికేయులు ప్లస్ పోలీసు వారు క్రీడలు ఈరోజు రూరల్ సేవ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఫ్రెండ్లీ పోలీస్, ఫ్రెండ్లీ ప్లస్.